డిఎల్ కోరిక నెరవేరాలంటే డిఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ నేత ఈ ఎన్నికల్లో ఆయన చివరి క్షణంలో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. డిఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ భవితవ్యం ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గం ఫలితాలపైనే ఆధారపడి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డిఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ నేత, ఆయన 6 సార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 ప్రధాన పార్టీల చుట్టూ తిరిగారు. డిఎల్ రవీంద్రారెడ్డి తొలుత తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. తనకు మైదుకూరు నియోజకవర్గం టికెట్ టీడీపీలో అయితేనే లభిస్తుందని ఆయన గంపడాసలు పెట్టుకున్నారు. అక్కడ గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన పుట్ట సుధాకర్ యాదవ్ను టీటీడీ చైర్మన్గా చేయడంతో డిఎల్ ఆశలు రెట్టింపయ్యాయి. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. పుట్ట సుధాకర్ యాదవ్ తనకే టికెట్ కావాలని పట్టుపట్టడంతో చంద్రబాబు ఆయన వైపే మొగ్గు చూపారు. దీంతో డిఎల్కు టీడీపీ టికెట్ దక్కలేదు. అయితే చంద్రబాబు నుంచి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీ మాత్రం లభించింది. ఇక డిఎల్ చూపు వైసీపీ వైపు పడింది. ఆయన ప్రధాన అనుచరులు జగన్ను కలిసి డిఎల్ను పార్టీలో చేర్చుకోవాలని, సీటు ఇవ్వాలని కోరారు. అయితే జగన్ సున్నితంగా తిరస్కరించారు. డిఎల్ పార్టీలోకి రావచ్చని, అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున తాను టికెట్ ఇవ్వలేనని జగన్ తేల్చి చెప్పారు. దీంతో డిఎల్ రవీంద్రారెడ్డి అంతా ఆలోచించి చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ నుంచి కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ లభించిందని చెబుతారు. టీడీపీని మైదుకూరులో భూస్థాపితం చేస్తారని డిఎల్ శపథం కూడా చేశారు. మైదుకూరు అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే డిఎల్ ఆశలు నెరవేరాలంటే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తేనే సరిపోదట. మైదుకూరులో ఖచ్చితంగా గెలిస్తేనే డిఎల్ను పెద్దల సభకు పంపుతారట. ఇది అసలు సంగతి. మరి డిఎల్ ఆశలు నెరవేరాలంటే 2 జరగాలి. 1, జగన్ సీఎం కావడం. 2, మైదుకూరులో వైసీపీ జెండా ఎగరడం.